హాయ్ ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో చూస్తున్నారు కానీ చాలామంది లైక్ చేయడం లేదు, ప్లీజ్ మన వీడియో లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోయి ఉంటే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ ప్రభుత్వం వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. పాలనా పరంగా కొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ప్రతి కుటుంబానికి సంబంధించి సర్వే చేయించాలని డిసైడ్ అయిందనమాట. ఈ మేరకు ప్రతి ఇంటికి జియో ట్యాగింగ్ తప్పనిసరి చేసింది. అలాగే సర్వే ఆధారంగా డేటాబేస్ నమోదు చేయాలని నిర్ణయం తీసుకుందనమాట. ఈ మేరకు తాజాగా గ్రామ వార్డు సచివాలయంలోని ఎంప్లాయీస్కి అయితే ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసిందనమాట. రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబాల సర్వే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. వైసీపీ అధికారంలో ఉన్న కాలంలో ఈ గ్రామ వాలంటీర్ల ద్వారా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ నిర్వహించారనమాట. అయితే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఏకంగా ప్రతి ఇంటికి జియో మ్యాపింగ్ చేయడంతో పాటు కుటుంబంలోని వారి వివరాలను కూడా సర్వే ఆధారంగా డేటాబేస్లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసిందనమాట. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సమక్షంలో తీసుకున్న ఈ నిర్ణయాలకు అనుగుణంగా ఈ సర్వేకు సంబంధించి మార్గదర్శకాలు ఖరారు చేస్తూ ఉత్తర్వులు అయితే ఇప్పటికే జారీ అయ్యాయన్నమాట. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 31వ తేదీన ఈ సర్వే అంశంపైన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. తాజాగా వార్డు గ్రామ సచివాలయాల ద్వారా మార్గదర్శకాలను అమలు చేస్తున్నారన్నమాట. ఉత్తర్వులలో ఇంటింటికి సర్వే ఎప్పుడు ప్రారంభించాలి అనే తేదీ లేకపోయినప్పటికీ ఆల్రెడీ ఇప్పటికే ఈ సర్వే అయితే ప్రారంభమైపోయిందనమాట. ఇక్కడ అదేవిధంగా ఎప్పట్లోగా పూర్తి చేయాలి అనే విషయంపై కూడా పూర్తి స్థాయిలో మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదన్నమాట. అయితే భవిష్యత్తులో సంక్షేమ పథకాల మంజూరుకు అలాగే ఈ పథకాలను తొలగింపుపై ఈ సర్వే అయితే ప్రభావం, ఈ సర్వేలో కీలక ప్రభావం అయితే ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ ప్రభుత్వం వచ్చే జనవరి నుంచి కొత్త రేషన్ కార్డులు మరియు నూతన పెన్షన్లు, కొత్త పెన్షన్లు కూడా మనకి జనవరి నుంచే ఇవ్వాలనుకుంటున్నారు. మరియు అలాగే ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మనకి కొత్త ఇళ్లను కూడా మంజూరు చేయడానికైతే మనకి గవర్నమెంట్ అయితే ఒక పథకం శ్రీకారం చుట్టబోతుంది. అలాగే స్కిల్ డెవలప్మెంట్ గురించి, ఈ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి కూడా అర్హులైన నిరుద్యోగుల జాబితాను కూడా ఎంపిక చేయాలనుకుంటుందన్నమాట. వీటితో పాటుగా నిరుద్యోగ వృత్తికి అర్హులను గుర్తించడంతో పాటు పలు సంక్షేమ పథకాలను ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుందన్నమాట. ఈ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఇందుకు అనుగుణంగానే ఇప్పుడు ఈ సర్వే ప్రారంభిస్తున్నట్లు సమాచారం అయితే మనకు తెలుస్తుందన్నమాట. సంక్షేమ పథకాల లబ్ధిదారులకు అర్హత ఉన్న వారి సంఖ్యను, వారి వాస్తవ సంఖ్య పైన స్పష్టత వచ్చే అవకాశం కూడా ఈ సర్వేలో ఉంటుందన్నమాట. ఈ కుటుంబ సర్వే బాధ్యతలను గత ప్రభుత్వం వాలంటీర్లకు అప్పగించగా ప్రస్తుత ప్రభుత్వం అయితే ఈ వార్డు సచివాలయం మరియు గ్రామ సచివాలయం అధికారులకైతే, ఎంప్లాయీస్కి అయితే అప్పగించడం జరిగిందనమాట. దీంతో వాలంటీర్ల విషయంలో ఈ ప్రభుత్వం అనేది ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇంకా సస్పెన్స్గానే మారిందనమాట. ఇదే మ్యాటర్ మనకైతే ఇప్పుడు న్యూస్లో రావడం జరిగిందనమాట. ఇక్కడ మనం సింపుల్గా దీన్ని అనాలిసిస్ చేసుకుంటే ఇక్కడ విషయం ఏంటంటే ఏపీ గవర్నమెంట్ అయితే ఇప్పుడు ఇంటింటి సర్వే చేయాలని చెప్పేసి నిర్ణయించుకుందనమాట. గత ప్రభుత్వము ఈ వాలంటీర్ల ద్వారా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేయడం జరిగింది. అయితే ఆ స్థాయిలో ఈ సర్వే చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం ఏం చేయబోతుందంటే ఆ విధంగా కాకుండా జియో ట్యాగింగ్ అనమాట. అంటే ఇక్కడ అన్నీ ఆల్మోస్ట్ ఇక్కడ ఒక స్కాన్ చేస్తే అన్ని వివరాలు వచ్చేలాగా ఈ జియో ట్యాగింగ్ ద్వారా ప్రతి ఇంటికి జియో ట్యాగింగ్ చేసి, అలాగే జియో ట్యాగింగ్తో పాటు కుటుంబ సర్వే అంటే పూర్తి స్థాయి వివరాలు కూడా ఇక్కడ సేకరించే విధంగా అయితే ఈ సర్వే మొదలు పెట్టబోతుంది. ఇప్పటికే కలెక్టర్లకైతే ఆదేశాలు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. కలెక్టర్ల దగ్గర నుంచి గ్రామ సచివాలయాలకైతే ఆదేశాలు వచ్చేసాయి. ఇప్పటికే సర్వే కూడా మనకి ఆల్రెడీ పూర్తయిందనమాట. ఇప్పటికీ 14-15% అయితే సర్వే పూర్తి చేసినట్లయితే మనకు తెలుస్తుంది. అయితే ఈ పూర్తి స్థాయిలో అంటే 100% సర్వే అనేది మనకి జనవరిలోగా మనకి కంప్లీట్ చేయాలి అనే ఒక ఉద్దేశం అయితే ఉందన్నమాట. ఎందుకంటే మనకి జనవరి నుంచి ఈ కొత్త పెన్షన్స్ కానీ, కొత్త రేషన్స్ కార్డ్స్ కానీ, అలాగే నిరుద్యోగ వృత్తి పథకం కానీ, మరియు ఇక్కడ మనకి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మళ్ళీ కొత్తగా ఇళ్ళు మంజూరు చేయడం జరుగుతుందన్నమాట. ఇవన్నీ కూడా మనకి జనవరిలో రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సర్వే అనేది జనవరి కల్లా కంప్లీట్ చేసుకుంటే ఈ సర్వే ఆధారంగా ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు అనే విషయాల గురించి పూర్తి స్థాయిలో ఒక స్పష్టతకు వచ్చి ఎవరికి పథకాలు ఇవ్వాలి, ఎవరికి పథకాలు ఇవ్వకూడదు అనే విషయంపై కూడా పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి ఈ సర్వే అయితే ఆదేశించడం జరిగిందనమాట. మరికొన్ని రోజుల్లో ఈ సర్వే అయితే పూర్తిగా కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ సర్వే అనేది ఈ గ్రామ వార్డు సచివాలయంలోని ఎంప్లాయీస్ చేతనే చేయించడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళైతే కొంచెం ఆలస్యంగా ఈ సర్వే అనేది పూర్తి చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇంతకుముందు వాలంటీర్స్ అనేవాళ్ళు ఒక 50 ఇళ్ళకి ఒక వాలంటీర్ కాబట్టి వాళ్ళు చాలా త్వరగా ఈ సర్వే అయితే పూర్తి చేయగలుగుతారు. కాబట్టి కాకపోతే ఇప్పుడు ఈ సచివాలయ ఎంప్లాయీస్ తక్కువ మంది ఉంటారు కాబట్టి కొంచెం సమయం తీసుకొని ఇల్లు ఈ సర్వే అయితే పూర్తి చేయడం జరుగుతుంది. కాబట్టి మన ఇంటికి సర్వే పేరుతో వస్తే ఖచ్చితంగా మీరైతే ఈ సర్వే
సర్వేలో పాల్గొని మీరైతే డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ తెలంగాణలో కూడా ఒక సర్వే జరుగుతుంది, అది మనకు సంబంధం లేదు. మన ఏపీలో వచ్చే సర్వే ఏంటంటే ప్రభుత్వ పథకాల గురించి ఈ సర్వే చేయడం జరుగుతుంది అనమాట. సో మీలో ఎవరికైనా కూడా సందేహాలు ఉంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీలో ఎవరికైనా ఈ వీడియో నచ్చి ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పెట్టగలన మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.